యావత్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇక ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్తో చేసిన సాహో సినిమా మిశ్రమ ఫలితాలను అందించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికీ కూడా యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ప్రభాస్ మొగ్గు చూపుతున్నారు. కాగా ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఒక చిత్రాన్ని చూస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని తర్వాత కూడా మరొక యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్తో ఒక సినిమా చేయనున్నాడని తాజా సమాచారం. అయితే వైజయంతి మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని సి అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో దాదాపుగా 200 కోట్ల బడ్జెట్తో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఒక చక్కటి చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమా జానపద నేపథ్యంలో ఒక మంచి చందమామ కథలా ఉంటుందని, ఈ చిత్రం కోసం ఇప్పటికే భారీగా ప్లాన్లు వేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. కానీ ఈ చిత్రం జానపదానికి సంబంధించినది కాదని, సైన్స్ ఫిక్షన్ చిత్రమని ఇటీవలే దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక కార్యక్రమంలో ప్రకటిస్తూ అందరి ఊహాగానాలను తెరదించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ దీపికా పదుకోణిని తీసుకోనున్నారని సమాచారం. ఒకవేళ అన్నీ కుదిరితే ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోనే పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.